హలో హాయ్ అండి, నేను మీ అపర్ణ. నా ఛానల్ నేమ్ వచ్చేసి అపర్ణ వ్లాగ్స్ అండి. ఇవాళ నేను వచ్చేసి ఓం బీచ్ గురించి చూపిస్తున్నానండి. ఓం బీచ్ అనేది గోకర్ణాల్లో ఉందండి. మేము వచ్చేసి రెయినీ సీజన్లో వెళ్ళామండి. ఒకవేళ మీరు రెయినీ సీజన్లో వచ్చినట్టయితే మాత్రం మీకు బీచ్ సైడ్ రిసార్ట్స్ అనేవి మీకు దొరకవండి, ప్లస్ వాటర్లో అలౌ చేయరండి. అలలు అనేవి ఎక్కువ ఉండడం వల్ల రెయినీ సీజన్లో వచ్చేసి కంప్లీట్గా వాటర్లోకి అలౌ చేయరండి. అండ్ బీచ్ ఫేసింగ్ రిసార్ట్స్ అనేవి క్లోజ్ చేసి ఉంటాయండి, అవి ఓపెన్ ఉండవు. సో మీరు బెటర్ వింటర్ ఆర్ సమ్మర్ సీజన్లో వస్తే బెటర్ అండి. మీరు గుర్తుంచుకోండి, మిమ్మల్ని అలౌ చేయరు. అండ్ నార్మల్ వింటర్ అండ్ సమ్మర్ సీజన్లో మీకు 4 వరకే వాటర్లో అలౌ చేస్తారండి. 4 తర్వాత మనకి బీచ్ లోపలికి వాటర్ లోపలికి వెళ్ళడానికి అలౌ చేయరండి. మీరు బీచ్ సైడ్ శాండ్లో ఎంజాయ్ చేయొచ్చు, కానీ వాటర్లోకి అలౌ చేయరండి. ఇది వచ్చేసి వ్యూ పాయింట్ అండి. ఇది వచ్చేసి ఓం బీచ్ వ్యూ పాయింట్ అండి. అన్ని బీచెస్కి వ్యూ పాయింట్ అనేది ఉంటుందండి. ఇది వచ్చేసి ఓం బీచ్కి వ్యూ పాయింట్. మీరు ఓం బీచ్ వ్యూ పాయింట్ నుండి కొంచెం ముందు వస్తే మీకు స్టెప్స్ ఉంటాయండి. స్టెప్స్ దిగాక మీకు ఓం బీచ్ అనేది వస్తుందండి. దీనికి వచ్చేసి రైట్ సైడ్లో మనకి మౌంటైన్స్ ఉంటాయండి, చిన్న చిన్న కొండలు ఉంటాయి. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి గ్రీనరీ ఉంటుందండి. మనకి ఒక విలేజ్ వ్యూ అనేది ఉంటుంది. మనకి ఫ్రంట్ వచ్చేవరకు రాక్స్ అండ్ వాటర్ ఉంటుందండి. ఇది చాలా బాగుంటుందండి. మనకి ఫ్యామిలీ మొత్తం ఒక డే స్పెండ్ చేయడానికి మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ఈ బీచ్ మాత్రం చాలా బాగుందండి. మీకు వాటర్ వచ్చేసి మనకి బురద నీళ్ళు అంటారు కదండి, శాండ్ కలర్లో ఉన్నాయి. రెయినీ సీజన్ వల్ల అది కలర్ అనేది మనకి శాండ్ కలర్లో వచ్చేసాయి వాటర్. మీరు చూసినట్టయితే అలలు అనేవి మనకి కొండలు అనేది హైట్లో ఉన్నా కానీ దాన్ని వేవ్స్ అనేది వచ్చి తాకి వాటర్ అనేవి మనకి కొండ పైకి వస్తున్నాయండి. కొండ అది హైట్లో ఉందండి. మీకు నార్మల్ ఫ్లాట్ లాగా కనిపిస్తుంది కానీ అది హైట్లో ఉందండి. ఒక 4-6 ఫీట్ హైట్లో ఉంటుందండి. అయినా కానీ ఆ వాటర్ ప్రెషర్తో రావడం వల్ల అవి కొండ మీదకి వస్తున్నాయండి. అది చాలా బాగుందండి చూడడానికి. మాకు అక్కడికి ఫ్రంట్ వెళ్ళడానికి అలౌ చేయట్లేదండి, అందుకని చెప్పేసి మేము ఫ్రంట్ వెళ్ళలేదు. మీకు దూరంలో చూస్తే ఒక చిన్న కొండ ఉందండి, దానికి వచ్చేసి వాటర్ అనేవి అలలు అని తాకడం వల్ల చాలా బాగా కనిపిస్తుందండి, చాలా బాగుంది. మీకు మధ్యలో చిన్న కొండల్లాగా చిన్న రాక్స్ ఉన్నాయండి. మీకు అవి అలలు వచ్చినప్పుడు కనిపించట్లేదండి, అలలు అనేవి బ్యాక్ సైడ్ వెళ్ళినప్పుడు ఆ చిన్న కొండలు అనేవి మీకు కనిపిస్తున్నాయండి. లేకపోతే ఆ వాటర్ లెవెల్కి అది కనిపించట్లేదండి. మామూలుగా అయితే సముద్రం లెవెల్ అనేది ఇంత ఫ్రంట్ రాదండి. రెయినీ సీజన్ అవ్వడం వల్ల మనకి వాటర్ అనేవి ముందుకు వచ్చాయండి. మీరు చూసారండి వాటర్ అలలు అనేవి వస్తున్నాయి, అందుకని ఈ అలలని ఇవి ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మనల్ని వాటర్లోకి అలౌ చేయరండి. మీకు వింటర్లో వాటర్ మీకు రెయినీ సీజన్లో వచ్చేసి వాటర్లో పెట్టి అలౌ చేయరు. అండ్ బీ సైడ్ రిసార్ట్స్ అనేవి మీకు ఓపెన్ ఉండవండి. ఇది చూడడానికి చాలా బాగుందండి. మనం ఈ సీనరీస్ అనేవి మనము మూవీస్లో చూస్తామండి, సేమ్ మనకి అలాంటి వ్యూ అనేది కనిపిస్తుందండి. మనకి నార్మల్ బీచెస్ వచ్చేసి మనకి శాండ్ ఇదే కనిపిస్తుందండి, బట్ ఇది వచ్చేసి మనకి రాక్స్ ఉంటాయి. దానివల్ల మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది. ప్లస్ మనకి బ్యాక్ సైడ్ అనేది మనకి కంప్లీట్గా గ్రీనరీ ఉంటుందండి. మనం వచ్చే దారిలో కూడా కంప్లీట్గా ట్రీస్ ఉంటాయండి. విలేజ్ వ్యూ ఉంటుందండి, చాలా బాగుంటుందండి. ఫారెస్ట్లో వచ్చినట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు గోకర్ణకి వెళ్తే మాత్రం ఈ బీచ్ని విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది.
మీకు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.